అమ్మ చాలా అసలు రామజన్మ భూమి అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే అక్కడ మనం చూసుకుంటే రాముడు మందిరాన్ని కూలగొట్టారు, మళ్ళీ అక్కడ ఒక మందిరాన్ని రామ మందిరం కట్టాలి అని గత 500 ఏళ్ళుగా ఇంకా అంతకు మించి అనుకోండి అలా పోరాటం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు అంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా దానికి ఓకే చెప్పింది. ఇప్పుడు రామ మందిర నిర్మాణం కూడా చాలా శరవేగంగా జరుగుతూ వస్తుంది. అయితే ఇంకొక విషయం అమ్మ, ఇంత ఇన్నేళ్ళ సుదీర్ఘ పోరాటం ఎంతవరకు అవసరం? ఎందుకంటే ప్రతి ఊళ్ళో రామ మందిరం లేదంటే ఎక్కడ ఉండదు. ఒక రామం భజన అన్నది కూడా చిన్నది, అంత చిన్న కుగ్రామమైన చిన్నది ఉంటుంది. మరి దానికోసం ఎంత నిజంగా ఎంత పెద్ద పోరాటం అవసరమా అమ్మ? చాలా మంచి ప్రశ్న. మనం సెక్యులర్ చదువులు చదివి చదివి మనకి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. రాముడు అనే పదం కానీ వ్యక్తిని కానీ మన ఇంగ్లీష్ చదువులు ఏం చేశాయంటే రాముడిని ఒక క్యారెక్టర్ని చేసి పడేసాయి. కానీ వాస్తవానికి రాముడు అనేది భారతదేశానికి ఆత్మ. సో ఆత్మ లేకపోతే శరీరం, ఇప్పుడు నన్ను మంజులశ్రీ అంటున్నారు మీరు, ఈ లోపల ఈ జీవుడు బయటికి వెళ్ళిపోతే ఏమంటారు? మంజులశ్రీ శరీరం అంటారు. ఇది నథింగ్, తీసుకెళ్ళి అక్కడ పడేయడమే, ఏం లేదు ఇంకా. అలా రామచంద్రుడు అనేటటువంటి వాడు భారతదేశానికి ఆత్మ, అది ఆయన పుట్టిన స్థలం. సో ఆయన పుట్టిన స్థలంలో ఆయన లేకుండా చేస్తాము అని వాళ్ళు ఉగ్రవాదులు చిటికేస్తే, విదేశీయులు చిటికేస్తే మనం ఇంకా తలంచుకుని ఉన్నామేంటి? అది నీ ఆత్మ, వాడికేమొచ్చింది దానివల్ల? ఏమీ లేదు. నువ్వు పాడవటమే వాడి విజయం, వాడికేమి రావక్కర్లే. అలాంటప్పుడు నీ స్వాభిమానాన్ని నువ్వు, నీ ఆత్మని, నీ ఆత్మ ఉజ్జీవనాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి కదా. ఇది గౌరవం మనకి. మన ఎలా అంటే, ఇప్పుడు చూడండి, రాముడు కానీ రామాయణం కానీ ఎంత మన జీవితంలో ఇట్లా ఉందంటే, మీకు గుర్తుండొచ్చు అర్చన, చిన్నప్పటి నుంచి మనం మన షాప్లలో ఏ షాప్కి వెళ్ళినా కూడా, ఇప్పుడంటే మాల్స్ ఎక్కువైపోయి కనిపించట్లే కానీ షాప్లలో వెళ్తే ఒక స్టిక్కర్ ఉంటుంది ఆ క్యాష్ కౌంటర్ పైన, ఓనర్ పైన. అక్కడ ఏమిటది? శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష కదా. ఇప్పటికీ కూడా ఏ పుణ్యక్షేత్రాలు వెళ్ళినా గుడి బయట అన్ని అమ్మే దగ్గర ఈ స్టిక్కర్లు బాగుంటాయి, శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష ఈ స్టిక్కర్స్ ఉంటాయి. ఓకే, అంటే ఆయన రక్ష, ఈ జగత్తు మొత్తానికి రక్ష అని నువ్వు ఏ ప్రొఫెషన్లో ఉన్నా అందరూ కూడా దాన్ని ఒక రామ నామం, తారక మంత్రంలాగా మనం జపిస్తున్నాం. ఇప్పుడు ఏదైనా ఒకటే మాట రిపీటెడ్గా అంటున్నారనుకోండి, ఏమంటాం? ఏంట్రా తారక మంత్రంలాగా జపిస్తున్నావు అంటాం. అంటే తెలియకుండా రాముడు వచ్చేసాడు మనకి. ఎవరిని ఏమన్నా చెబుతుంటే ఎంతకు అర్థం కావట్లేదు అనుకో వాళ్ళకి, అయ్యో రామ అనేస్తాం. ఎవరైనా కాని మాటలు విన్నప్పుడు ఎవరినా రామ 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 అనేస్తాం. ఆకలేస్తుంది అన్నం పుట్టడంలే, అన్నమో రామచంద్ర అని. నీకు ఆకలైతే ఎవరు చెప్తున్నావు? రామచంద్రుని గుర్తు చేసుకుంటున్నావు. మంచి రాజ్యాన్ని చూస్తే రామరాజ్యం అండి అంటాం. మంచి పాలన చూస్తే రాముడిలాగా పాలన అండి అంటాం. అసలు పరిపాలన అంటే రాముడిదే అని అంటున్నాం. ఇంతెందుకండి అసలు ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్లో కూడా రామ కిల్డ్ రావణ, రావణ కిల్డ్ బై రామ. ఇంగ్లీష్ వాళ్ళకి కూడా ఉదాహరణ దప్పం కూడా దొరకలేదు. ఏదైనా పెద్ద మహాయుద్ధం అయితే రామ రావణ సంగ్రామం లాగా కదా అంటాము. అసలు ఒక భార్యాభర్తల ఆలు మగల యొక్క అన్యోన్య దాంపత్యాన్ని చెప్పాలంటే సీతారాములు అంటూ, స్నేహం అనేది చెయ్యాలి అంటే ఎలాంటి మంచి స్నేహం చెయ్యాలి అని గుహుడు చెప్పాడు, సుగ్రీవుడు చెప్పాడు, రాముడే మంచి మిత్రుడు. అసలు మిత్రుడి లక్షణాలు తెలుసుకోవాలి అంటే రాముడినే చూడండి అన్న. ఇంతెందుకు వాల్మీకి మహర్షి ఏం చెప్పాడు? రామో విగ్రహవాన్ ధర్మ. ఒక విగ్రహమే ధర్మమే, ఒక విగ్రహం ఒక రూపం తాలిస్తే అది రాముడే అని చెప్పేశాడు వాల్మీకి. అసలు ఇదంతగా త్యాగరాజు అలాంటి మహానుభావులందరూ ఏం చెప్పారు? పురంధరదాసు సంగీత రసమే రాముడు అని చెప్పేశారు. తాగండియా, కరెక్ట్, పివరే రామరసం చెప్పారు వాళ్ళు. అంటే తాగాలంట రామరసాన్ని. ఏమండి నాకు ఏమి రాదండి, పూజల మంత్రాలు ఏమి రా, రామనామం రాసుకో చక్కగా, రామకోటి రామకోటి రాసుకో అని చెప్పేసి అది అంటాం. ఈ ఒక్క మాట మాట్లాడితే చాలు రాముడిది ఒకటే బాణం అంటూ, అంటే అది అంత తిరుగులేనిది అని చెప్పంటే ఆడి మాట రామ బాణం రా అంటాం. అంటే ఇక తిరుగులేదన్నమాట. ఇంకా ఇదే కాదు, వినాలి అంటే రామ కథ, రాముడి కథనే వినాలి అని చెప్తారు.
ఇవన్నీ కాదు. ఇంకా ఏదైనా చాలా పెద్ద విషయం ఏదైనా చెప్పాలనుకోండి, మళ్ళీ వచ్చారు ఏంటండి అంటే, అబ్బో అదో పెద్ద రామాయణంలే అంట. అంటే మన జనజీవనంలో ఎంతగా కలిసిపోయింది, మనకు తెలుసో తెలియకుండా వాడేస్తూనే ఉన్నాం ప్రతిదానికి. ఎవరన్నా అంత బోల్డ్ సేఫ్ వివరించాక వాళ్ళకి అర్థం కాదు, నీకంటే ఒకసారి చెప్పగానే అన్నీ అర్థం అవుతున్నాయి కదా, అందరికీ అర్థం కావు కదా. ఆవిడ ఏమంట, ఏ రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతారాముడికి ఏమైందంటే, అంటే అక్కడ కూడా రామాయణం. సో ఇప్పుడు ఎక్కడన్నా ఎంత, ఇప్పుడు చిన్న ఇల్లుంది, బోల్డ్ మంది బంధువులు వచ్చారు, మనం ఏదో ఒక ఈవెంట్ మన ఇంట్లో అయిపోతుంది, ఆవిడ మా ఇల్లు పుష్పక విమానం అండి అయిపోయింది. ఏమన్నా పనికిరాని క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారనుకోండి, సోర్పణకు రాది అంట. ఎవరిన ఆడవాళ్ళు కొద్దిగా అంటే ఎరగెంట్ క్యారెక్టర్, తగులు పెట్టే వాళ్ళని మందరా అంటాం, ఎరగెంట్ క్యారెక్టర్స్ ఉంటే సోర్పణకా అంటాం. ఇవన్నీ కాదు, హనుమ ఏదైనా ఒక పనికి వెళ్తే ఆ పని మంచిగా చేసుకొని సక్సెస్ఫుల్గా వచ్చాయనుకో, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడంట హనుమంతుడు లంకను. ఎవరైనా పెద్ద ఇల్లు కట్టుకున్నారనుకోండి, లంకను తిల్లండి అంట కదా. సో ఇంకా ఎవరన్నా అసలు స్త్రీలను పట్టించుకోకుండా, స్త్రీల వైపు చూడకుండా అట్లా అంటే, ఆయన పెద్ద ఋష్యశృంగుడు అండి అంట. ఎవరిని అల్లరి ముక్కలు బాగా గోలగోలగా చేసేస్తుంటే అదో కిష్కింద కాండలేండి అంటాం కదా. అలాగే ఇంకా ఎవరిని నిద్ర బాగా పోతుంటే ఏమంటారు, కుంభకర్ణ నిద్ర అంటాం. ఏమన్నా అంటే చాలా చిన్న సహాయం చేస్తారు కానీ భక్తితో చేస్తారు, దాన్ని ఏమంటాం, ఉడతా భక్తి. ఏదో మా ఉడతా కూడా రామాయణంలో క్యారెక్టర్ కదా. సో ఎవరన్నా ఊరికే భీకరంగా ఆడవాళ్ళు మీద మీద పడిపోతూ అరుపులు కేకలతో ఉంటే లంకిణిరా అంటాం కదా. ఇంకా కొడితే బుర్ర రామకీర్తన్ పాడాలి అంటే, కొద్దిగా ఈ మధ్య కాలంలో ఇది వినడం లేదు కానీ మన చిన్నప్పటి కాలంలో బాగా విన్నాం. సో ఈ ఇలాగా ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, అసలు జీవితంలోని ప్రతి అంశంలో కూడా రాముడు రామాయణం అనేది ఒకటైపోయింది, అది ఆత్మ మనకి. అలాంటి రాముడు ఈ లోకంలో అవతరించి అసలు ఎలా ఉండాలి, ఇప్పుడు ప్రతి వాళ్ళకి అండి, నాకునే మంచోడే అనుకుంటా, ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళకి వాళ్ళు మంచోళ్ళే అనుకుంటారు కదండి. పక్కనోళ్ళు అయితే బోల్డ్ కనిపిస్తుంటే తప్పులు మనే మనకు అసలే కనిపించవు. నేను కరెక్టా కాదా, నేను ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఎవరితో కంపేర్ చేసి మనని మనం జడ్జిమెంట్ ఇచ్చుకుంటాం. మనకి ఎన్ని మార్కులు వేసుకోవాలనేది మనకు ఎలా తెలుస్తుంది, నేను మనిషిగా సక్సెసా కాదా అనేది తెలుసుకోవాలనుకోండి, శక్తిలో కావచ్చు, యుక్తిలో కావచ్చు, ధర్మంలో కావచ్చు, ఒక గుడ్ లైఫ్, ప్రాపర్ లైఫ్ అనేది ఎన్ని మార్క్స్ వేసుకోవాలి అనేది మనకు అనిపిస్తే ఎవరితో చూసి వేసుకోవాలండి కంపారిజన్? రాముడు తప్ప దిక్కు లేదు. మిత్రు, నేను మంచి ఫ్రెండ్ని అని నువ్వనుకుంటే సరిపోదు, రాముడితో పోల్చుకో. గెలిచేశాడు, విభీషణుడికి లంకారాజ్యం ఇచ్చేశాడు, కిష్కింద గెలిచేశాడు, వాలిని చంపేశాడు, సుగ్రీవుడికి ఇచ్చేశాడు. మిత్రుడు, ఫ్రెండ్ నువ్వు ఉన్నావా అలాంటి ఫ్రెండ్ లాగా? సో నేను బ్రహ్మాండమైన కొడుకుని చూడు, దశరథుడు ఒక కోరిక కోరుకుంటే ఎట్లాగా నార బట్టలు కట్టుకొని వెళ్ళిపోయాడు, నువ్వు అలాంటి కొడుకువా? సవితి తల్లి కోరిక కోసం తండ్రి కోరుకొని మళ్ళా కాదు రామా నువ్వు నన్ను చంపేసైనా నువ్వు గద్దెనెక్కు తప్ప నువ్వు వనవాసానికి వెళ్ళకు అని దశరథుడే అడుక్కున్నాడు. అయినా సరే లేదు లేదు, మీరు మాట ఇచ్చారంటే అది నేను పాటించాల్సిందే అన్నాడు, వెళ్ళాడు. ఎంత మంచి కొడుకండి. సో నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవాలి, నేను ప్రాపర్ మనిషినా కాదా అంటే నువ్వు రాముడితోనే కంపేర్ చేసుకోవాలి. అప్పుడు తెలుస్తుంది నీకు ఎన్ని మార్కులు, నీకు జీరోనా ఆయనకు వందనా, నీకు ఒక మార్క, రెండు మార్కుల, మూడు మార్కుల, రాముడికి 100 మార్కుల, ఎందుకంటే ఆయనకు అన్నిటిలో 100, 100కు 100. కాబట్టి రాముడు అనేటటువంటి వాడు ఒక పాత్ర, ఒక క్యారెక్టర్ లాగా చేశాడు. ఇంత ఎందుకండి, అసలు కర్త కర్మ క్రియ చెబుతూ మన గ్రామర్లో రాముడు మంచి బాలుడు, అరే ఎగ్జాంపుల్ సెంటెన్స్లో కూడా రాముడు మంచి బాలుడే. అలాగా రాముడు అనేవాడిని ఒక పాత్రగా, ఒక క్యారెక్టర్ లాగా, అదొక క్రియేటెడ్ నావెల్ లాగా వాళ్ళు చేశారు తప్ప, సవర్ సోల్ రాముడు అనేది మన సోల్ అన్నమాట, ఆత్మ. ధర్మానికి, భారతదేశం మొత్తానికి ఆయన ఆత్మ, భరత ఖండానికి ఆయన ఆత్మ. కాబట్టి రాముడి జన్మస్థలంలో రాముడికి ఒక మందిర నిర్మాణం అనేది రాముడి కోసం కాదు, మన కోసం, మన స్వాభిమానం కోసం. అర్థమైందా?
అర్చన. రైట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.